నమస్కారం. ఇవాళ సద్గురు ఏంటి ఇలా వింత గెటప్లో ఉన్నారని అనుకుంటున్నారేమో. ఇది గెటప్ కాదు, ఇది మనకు రాబోయే స్థితి. రాబోయే 30 సంవత్సరాల్లో ఇదే మనకి రాబోయే స్థితి కావచ్చు. ప్రతి వరాన్ని మనం ఒక శాపంగా ఎలా మార్చుకోగలమో చెప్పటానికి ప్లాస్టిక్ ఒక మంచి ఉదాహరణ. బాధ్యతారహితంగా వాడటం వల్ల ప్లాస్టిక్ మనకున్న అతిపెద్ద పర్యావరణ సమస్యల్లో ఒకటైపోయింది. 2050 నాటికి మన సముద్రాల్లో చేపల కంటే కూడా ప్లాస్టిక్కే ఎక్కువగా ఉంటుందట. నేను ఒక చిన్న పరిష్కారం గురించి మాట్లాడుతున్నాను. ఇది పూర్తి పరిష్కారం కాదు, ఒక చిన్న దిద్దుబాటు చర్య అంతే. అదేంటంటే, ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ ను ఈ ప్రపంచం నుంచి నిషేధించాలి. దానికి భారతదేశమే తొలి అడుగులు వేయాలి. నేను మిమ్మల్ని అడిగేది ఇదే. ఈ జూన్ 5న వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, ఆ రోజున మీరు ఈ ప్లాస్టిక్ కవర్ని ఇలా నేను మొదట్లో కప్పుకున్నట్లు మీ మొహం మీద కప్పుకుని రాబోయే తరానికి మనం ఏం చేస్తున్నామో, వాళ్ళకి ఎంత ఊపిరాడకుండా చేస్తున్నామో అనుభవించి తెలుసుకోండి. అందుకే ఒకసారి వాడే ప్లాస్టిక్ని, దాని సంబంధిత వస్తువుల్ని, ఇలాంటి కవర్స్ని, మనము రోజువారీగా వాడే వస్తువుల్ని అంటే గొట్టాల్ని, ప్లాస్టిక్ కాఫీ కప్పుల్ని, బాటిల్స్ని, మూతల్ని నిషేధించాలి. మీరు వీటి వాడకం ఎక్కడ చూసినా వాటి వాడకాన్ని ఒప్పుకోకండి. అదే మీ వ్యక్తిగత నియమం కావాలి. అన్నిటికంటే ముఖ్యంగా దీనికి ఒక చట్టం రావాలి. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలి. ఇది అన్ని సమస్యల్ని పరిష్కరించదు, కానీ ఇది మనం తీసుకునే బాధ్యతాయుతమైన నిర్ణయం అవుతుంది. ప్లాస్టిక్ చాలా అద్భుతమైన పదార్థం, కానీ మన బాధ్యతారాహిత్యం వల్ల మనకే శత్రువుగా తయారైంది. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని అంటే జూన్ 5న మన నిబద్ధతను చూపిద్దాం. ఈ రోజున అందరూ ఒకచోట చేరి ఈ కవర్లు మొహం మీద కప్పుకుని సెల్ఫీ దిగండి. మనకు మనమే ఏం చేసుకుంటున్నామో మనకు అర్థం కావాలి. ఇది మన గ్రహం, ఈ గ్రహంపై ఇది మన సమయం. మనం సరైన పనులు చేద్దాం. మన తర్వాతి తరాలు మనని ఒక బాధ్యతాయుతమైన తరంగా చూసేలా ఉందాం. ఇది జరిగేలా చూద్దాం.